ఈరోజు ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్ ఫైల్ని లేదు ఎంఎస్ వర్డ్ ఫైల్ తోటి మీరు ఎలాగ ప్రెజెంటేషన్ ఇవ్వవచ్చు అన్నది తెలుసుకుందాం. ముఖ్యంగా కాలేజీలు, స్కూల్స్, ఆఫీసెస్ ప్రతి చోట కూడా ఎంఎస్ ఆఫీస్ అనే ప్యాకేజ్ వాడుతూ ఉంటాం, అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్. అందులో చాలా ప్యాకేజీలు ఉంటాయి. ఎంఎస్ వర్డ్ అంటే వర్డ్ ప్రాసెసింగ్ కోసం వాడతాం. అంటే వర్డ్ ప్రాసెసింగ్ అంటే లెటర్ లేదన్నా ఎవరికైనా ప్రింట్ తీసి ఇవ్వాలి అని అంటే లెటర్ని టైప్ చేసి, టెక్స్ట్ మ్యాటర్ని టైప్ చేసి ఎంఎస్ వర్డ్లో ఆ డాక్యుమెంట్ సెట్టింగ్స్ అన్నీ చేసి దాన్ని ప్రింట్ తీసి మనం సంతకం పెట్టి ఇచ్చేస్తాం. అది వర్డ్ ప్రాసెసింగ్. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్, అంటే జనరల్గా అకౌంట్స్ వాళ్ళు ఎక్కువగా వాడతారు. ఎందుకంటే నెంబర్స్ కానీ లేకపోతే వాటిని కూడికలు, తీసివేతలు, అన్ని అర్థమెటిక్స్, లాజికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎంఎస్ ఎక్సెల్లో చేయొచ్చు. ఇకపోతే ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలి, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఐటీ సెక్టర్లో కానీ, లేదు బిజినెస్ ఫార్మ్స్ కానీ, ఎక్కడైనా ఎవరికైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని అనుకుంటే అందరూ సాధారణంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్నే వాడతాం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనగానే టెక్స్ట్ మ్యాటర్ని ప్రెజెంటేషన్ స్లైడ్స్లో టైప్ చేసి వాటికి ఫార్మాటింగ్ చేసుకుని, ఫార్మాటింగ్ అంటే కలర్స్ లేదు ఫాంట్ పెద్ద చేయటం, అక్షరాలను పెద్ద చేయటం, చిన్నవి చేయటం, ఇట్లాగ మొత్తం అన్నీ చేసి ప్రజెంట్ చేస్తాం. ఆ ప్రజెంటేషన్ని మనం వాడి మొత్తం ఏం చెప్పదలుచుకున్నామో అది మొత్తం ప్రజెంట్ చేస్తాం. కాకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలి అని అంటే మీకు కొంత సమయం కావాలి. అంటే ఇట్ టేక్స్ ఎ బిట్ టైం. అంటే ఎలాగంటారు, ఎందుకనంటే మీకు కావాల్సిన మ్యాటర్ని టైప్ చేసుకోవాలి, దానికి ఎలాగ ఏ కలర్లో కావాలి, ఏ ఫాంట్ కావాలి, ఎంత సైజు కావాలి, ఎలాగ ఏంటి, ఇవన్నీ చేసుకోవడానికి మీకు కొంత టైం కావాలి. సపోజ్ మీ దగ్గర టైం లేదు, మీ దగ్గర ఎంఎస్ వర్డ్, ఎంఎస్ వర్డ్ ఫైల్లోనే మీ టెక్స్ట్ మ్యాటర్ ఉంది. ఆ టెక్స్ట్ మ్యాటర్నే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఎంఎస్ వర్డ్ ఫైల్ తోటే మీరు ప్రజెంట్ చేసేయచ్చు. అది ఎలాగా అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూడండి, నేర్చుకోండి, అందరికీ షేర్ చేయండి, 10 మంది చేత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. ఇక ఈ వీడియోలోకి వస్తే, ఎంఎస్ వర్డ్ ఫైల్ని లేదు ఎంఎస్ వర్డ్ ఫైల్ తోటి మనం ఎలాగ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు అన్నది ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ ఇద్దామని నేను ఫైల్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వాడే ఫైల్స్ ఎంఎస్ వర్డ్ ఫైల్. ఒక బ్రౌజర్ వాడతాను, గూగుల్ క్రోమ్. ఎందుకంటే ఒక టెక్స్ట్ మ్యాటర్ ఏదో ఒకటి మనకి కావాలి మీకు చూపించడానికి. సో ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ వచ్చిన తర్వాత ఇందులో ఏదో ఒక మ్యాటర్ టైప్ చేద్దాం. ఏదో ఒక మ్యాటర్ అని అంటే మనకేం కావాలంటే, సపోజ్ కంప్యూటర్, వికీపీడియా. నేను ఇది ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నాను. కంప్యూటర్, వికీపీడియా ఇది ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే ఏదో ఒక మ్యాటర్ కావాలి మీకు డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం కోసమని. ఇందులో కొంత మ్యాటర్ వచ్చింది, కొన్ని ఫిగర్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ని కాపీ చేస్తున్నాను. ఫస్ట్ పారాగ్రాఫ్ని హైలైట్ చేసాం, కాపీ. నెక్స్ట్ వర్డ్ ఫైల్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాను. ఇందులో పేస్ట్. నాకు మొత్తం పేస్ట్ అయిపోయింది. దీని తర్వాత కొన్ని ఫిగర్లు కూడా మనం కాపీ చేద్దాం, ఇమేజెస్ కొన్ని కాపీ చేద్దాం. ఇది ఒక ఇమేజ్, కాపీ ఇమేజ్, పేస్ట్ ఇమేజ్. పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 2-3 ఇమేజ్లు చూద్దాం. కాపీ ఇమేజ్, వర్డ్ ఫైల్లో పేస్ట్ ఇమేజ్. అలాగనే ఇంకొకటి, సపోజ్ మొబైల్ ఫోన్, కాపీ ఇమేజ్, వర్డ్ ఫైల్కి వెళ్ళి అక్కడ పేస్ట్ ఇమేజ్. ఇట్లాగన ఒక 3 ఇమేజ్లు ఉన్నాయి. అలాగనే ఇంకొక పారాగ్రాఫ్ కాపీ చేయాలి. అంటే ఇది టెక్స్ట్ మ్యాటర్. మళ్ళా వర్డ్ ఫైల్,
ఇక్కడ పేస్ట్. సో మొత్తం మనకు కావాల్సిన కంటెంట్ అంతా మనం ఒక వర్డ్ ఫైల్లో మనం గ్యాదర్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటి, మీరు మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసే టైం లేదు, సో దీన్నే మనం ప్రజెంట్ చేసేయచ్చు, చాలా ఈజీగా చేసేయచ్చు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చేసేంత ఫార్మాటింగ్ కూడా ఇందులో చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఫార్మాటింగ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఒక టెక్స్ట్ మ్యాటర్ ఉంది, ఇది నీట్గా నాకు కనబడాలి. సెలెక్ట్ చేశాను, పైకి వెళ్ళాను, జస్టిఫై అలైన్మెంట్ జస్టిఫై, ఇప్పుడు నీట్గా కనబడుతుంది. కాకపోతే చిన్న లెటర్లు ఉన్నాయి, ఇంకొద్దిగా పెద్దది చేద్దాం. మనకి ఒక 16, ఓకే, ఇప్పుడు బాగా కనబడుతుంది, రైట్. తర్వాతన ఇమేజ్ని కూడా కొద్దిగా పెద్ద చేద్దాం. ఇమేజ్ని పెద్ద చేశాను, రైట్. దీన్ని సెంటర్ అలైన్. తర్వాత ఇంకొక ఇమేజ్ని తీసుకున్నాం, దీన్ని కూడా కొద్దిగా పెద్ద చేసాం. ఇది నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోయింది, సెంటర్ చేసాం, సెంటర్లీ అలైన్డ్. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ని మనం తీసుకున్నాం ఇందాక, దీన్ని కూడా కొద్దిగా పెద్ద చేస్తున్నాం. ఎన్లార్జింగ్ ది ఇమేజ్, సెంటర్లీ అలైన్డ్. నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ మ్యాటర్ ఉంది మన దగ్గర డాక్యుమెంట్లో, ఈ టెక్స్ట్ మ్యాటర్ను కూడా మళ్ళా జస్టిఫై అలైన్. ఇందాక మనం 16 అంటూ పెట్టాం ఫాంట్ సైజు, ఇప్పుడు దీనికి కూడా 16 అని పెట్టుకుంటాం. సో ఇది రెండో పేజీకి వెళ్ళింది. అంటే మొత్తం మనం వర్డ్ ఫైల్లోనే కావాల్సింది ఏదో చేసేసుకున్నాం. ఇప్పుడు దీనికి ఈ టెక్స్ట్ మ్యాటర్కి ఒక రెడ్ కలర్ ఇస్తాను, అంటే మీకు చూపించడం కోసం ఎలా వస్తుంది ఏంటి అని. దీని తర్వాత పైకి వెళ్తే ఇక్కడ ఒక మనకి టెక్స్ట్ మ్యాటర్ ఇందాక మనం చూసాం, ఈ టెక్స్ట్ మ్యాటర్కి ఇంకో కలర్ ఏదో ఒకటి ఇస్తాను, హైలైట్ చేయండి. నెక్స్ట్ ఫాంట్ కలర్, దీన్ని సపోజ్ పర్పుల్ గ్రీన్ కలర్ అందాం, గ్రీన్ కలర్, ఓకే. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ నాది ఒకే ఒక పేజ్, సింగిల్ పేజ్ అన్ని చిన్న చిన్నవిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే నేను కొద్దిగా ఫార్మాటింగ్ చేశాను, అంటే కొద్దిగా ఫార్మాటింగ్ ఇన్ ద సెన్స్ కొద్దిగా కనబడేలాగా మనకి ప్రజెంటేషన్కి అనువుగా ఉండేలాగా దీన్ని ప్రజెంటేషన్గా తయారు చేయొచ్చు అని చెప్పి కొద్దిగా అన్ని పెద్ద పెద్దవి చేశాను. సో ఇప్పుడు ఓవరాల్గా 3 పేజీలు వచ్చాయి, 3 పేజెస్ ఆర్ దేర్ ఇన్ దిస్. మీరు చూస్తే ఇట్లా చూడొచ్చు మనం తీసుకున్నదంతా కూడా. ఇది ఒక్కసారి ఇట్లాగా ఓకే, మనం అడ్జస్ట్మెంట్లు చేస్తున్నాం, ఓకే. నెక్స్ట్ దీన్ని కూడా అడ్జస్ట్ చేసాం. సో సింగిల్ పేజీ డాక్యుమెంట్ ఇప్పుడు 3 పేజీలు అయ్యాయి, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనం ప్రజెంటేషన్గా దీన్ని ఎలాగ తయారు చేయాలి అన్నది ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఎంఎస్ వర్డ్ ఫైల్, దీన్ని డైరెక్ట్గా మనం ప్రింట్ చేసేసుకోవచ్చు, లేదు ఎవరికైనా ఇవ్వాలి చూపించాలి అని అన్న ఇలా కూడా చూసేసుకోవచ్చు, చూపించేసుకోవచ్చు. కానీ మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎట్లాగైతే స్లైడ్ చేస్తామో, స్లైడ్ బై స్లైడ్, అంటే ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్ ఎట్లా వస్తాయో అలాగే ఈ డాక్యుమెంట్ను కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంఎస్ వర్డ్లోనే. అండ్ ఇట్ టేక్స్ మినిమం టైం, పవర్ పాయింట్కి పట్టే అంత టైం కూడా దీనిలో మీకు పట్టదు. దానికి ఏం చేయాలి అని అంటే చూడండి, ఇక్కడ పేజ్ లేఅవుట్ అని ఉంది మెనూలో, పేజ్ లేఅవుట్కి వెళ్తాం. పేజ్ లేఅవుట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైజ్ అని ఒకటి ఆప్షన్ ఉంది, ఆ సైజ్ ఏంటంటే పేజ్ సైజ్. సో పేజ్ సైజ్కి వెళ్తారు. ఇప్పుడు ఇది A4 సెట్టింగ్లో ఉందండి, అంటే A4 పేపర్ సెట్టింగ్లో ఉంది. కిందకి వెళ్ళిపోతే లాస్ట్లో మోర్ పేపర్ సైజెస్. సో నెక్స్ట్ ఇన్ దిస్ ఫస్ట్ పేపర్ సైజ్ యు కమ్ డౌన్ కస్టమ్ సైజ్, కస్టమ్ సైజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాతన ఇంకేది కూడా మనం ముట్టుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ప్రింట్లు కానీ అవి ఏమీ చేయటం లేదు కాబట్టి వేరే ఏ ఆప్షన్స్ను కూడా మనం తీసుకోని అవసరం లేదు, సెట్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మీరు A4 సైజ్ డాక్యుమెంట్ చూడొచ్చు, ఇక్కడ మీకు కనబడుతుంది, నేను మౌస్ తిప్పుతున్నాను చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది, ఇది A4 సైజ్ డాక్యుమెంట్ కింద మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, విత్ అట్లానే ఉంచి 21 సెంటీమీటర్స్, పైన మీకు కనిపిస్తుంది చూడండి మౌస్ దగ్గర, హైట్కి వచ్చేసరికి 29.7 సెంటీమీటర్స్ అని మనకు చూపిస్తుంది, అది బై డిఫాల్ట్ అందులో ఉంది. ఇప్పుడు దీన్ని మనం తగ్గిస్తాం, ఈ తగ్గించినది మీకు ఇక్కడ
కిందన కనబడుతుంది. అది ఎట్లాగా చూడండి, నేను తగ్గిస్తున్నాను. 29.7 ఉంది, తగ్గిస్తుంది. ఈ లోవర్ హ్యారో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సైజ్ రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు 28 సెంటీమీటర్స్కి వచ్చింది, కొద్దిగా తగ్గింది. ఇంకా తగ్గిస్తున్నాను, 22 సెంటీమీటర్స్కి వచ్చింది. చూడండి ఇక్కడ చూస్తే మౌస్ నేను తిప్పుతున్నాను, చూడండి ప్రివ్యూలు అలాగనే 22 సెంటీమీటర్స్. ఇంకా మీరు తగ్గించవచ్చు, ఎందుకంటే మన పవర్ పాయింట్ స్లైడ్ ఎంత ఉంటుంది అన్నది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ సైజుకి మనం తగ్గించవచ్చు. 15 ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ 16 సెంటీమీటర్స్ హైట్ ఉంచాను నేను, డాక్యుమెంట్ హైట్ 16 సెంటీమీటర్స్ ప్రీవ్యూలో ఇట్లా కనబడుతుంది. ఇంకా తగ్గించవచ్చు కావాలంటే, 14 సెంటీమీటర్స్కి వెళ్ళిపోదాం మనం, సో దట్ మీకు ఇంకా ఏ డౌట్ ఉండదు, కరెక్ట్గా స్లైడ్ సైజ్కి వచ్చేస్తుంది. సి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో స్లైడ్ ఎట్లా కనబడుతుందో ఇక్కడ కూడా మీకు అట్లానే కనబడుతుంది. సో ఓకే, క్లిక్ ఓకే. ఇప్పుడు చూస్తే ఆటోమేటిక్గా మనకి ముందుని సింగిల్ పేజ్ డాక్యుమెంటు మనం కొద్దిగా ఫార్మాటింగ్ చేశాము. ఆ కొద్దిగా ఫార్మాటింగ్ చేయడంతో 3 పేజీలైంది. ఇప్పుడు మనం పేజ్ సైజ్ ఇవన్నీ తగ్గించిన తర్వాత పవర్ పాయింట్ స్లైడ్స్ కిందన వీటిని కన్వర్ట్ చేసిన తర్వాత ఇంచుమించుగా మనకి ఇది కొద్దిగా ఇటు అటు తీసుకుంది. దాన్ని మనం అడ్జస్ట్ చేస్తాం. అడ్జస్ట్మెంట్ ఎట్లాగా, దీన్ని ఇక్కడ పెట్టాం, ఓకే, సెంట్రల్లీ అలైన్డ్ ఈ ఇమేజ్. అంటే కొన్ని డాక్యుమెంట్స్ని ఎక్కువగా తీసుకుంది, కొన్ని పేజెస్ని. మళ్ళీ ఈ ఇమేజ్ని ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాం. ఎస్, ఈ ఇమేజ్ ఈ పేజ్లోకి వచ్చేసింది. లేదు, తగ్గిస్తే తీసుకోవట్లేదు, కొద్దిగా తగ్గిస్తే ఓకే, పెంచితే తీసుకోవట్లేదు, సారీ. ఇప్పుడు తగ్గించాం. అలాగనే ఈ మీటర్ ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని అడ్జస్ట్ చేసేస్తాం. సో ఇప్పుడు ఏమైంది, మొత్తం 5 పేజీల్లో వచ్చింది. ఒరిజినల్గా మనకు ఉన్నది 3 పేజెస్ కంటెంట్, ఇప్పుడు 5 పేజెస్కి వచ్చేసింది. సో ఇట్లా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, జాగ్రత్తగా చూడండి, వ్యూలోకి వెళ్ళండి. వ్యూ దీని తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. డాక్యుమెంట్ వ్యూస్ అంటే డాక్యుమెంట్ మీకు ఎలా కనబడాలి అనుకుంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ ప్రింట్ లేఅవుట్, ఇప్పుడు ఇది ప్రింట్ లేఅవుట్లో ఉంది. ఫుల్ స్క్రీన్ రీడింగ్, వెబ్ లేఅవుట్, అవుట్లైన్, డ్రాఫ్ట్. ఈ ఆప్షన్స్లో ఫుల్ స్క్రీన్ రీడింగ్ అన్నది క్లిక్ చేయండి. ఏం క్లిక్ చేస్తున్నాను, ఫుల్ స్క్రీన్ రీడింగ్. ఎస్, వెళ్ళిపోయింది, ఫుల్ స్క్రీన్ రీడింగ్కి వెళ్ళిపోయింది. చూడు, సో ఏమైంది, ఇప్పుడు మీకు డైరెక్ట్గా పవర్ పాయింట్ లాగానే మీకు వచ్చేసింది. కాకపోతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేయాలి. ఆ అడ్జస్ట్మెంట్లు చేయకపోవడం వలన మీకు అట్లా కనబడుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనం తీసుకున్న ఫస్ట్ మీటర్ ఇక్కడ ఉంది. చూడండి ఈ మీటర్ ఉంది. ఏ కంప్యూటర్ ఈజ్ ఎ మెషిన్ దట్ కెన్ బి ప్రోగ్రామ్డ్ టు క్యారీ అవుట్ సీక్వెన్సెస్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అన్న ఫస్ట్ పేరాగ్రాఫ్ మనం తీసుకున్నాం. అదే పేరాగ్రాఫ్ ఇక్కడ కనపడింది. కాకపోతే చిన్న ఫాంట్ ఉంది కాబట్టి మనం ఫాంట్ని పెద్ద చేసుకోవచ్చు. ఒక్కసారి క్లోజ్ చేసి మళ్ళీ మనం ఇక్కడికి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళి మనం ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. చూడండి నేను ఫాంట్ సైజ్ పెంచుతున్నా, 16లో ఉంది. మీరు ఇంకొద్దిగా పెంచుకోవచ్చు, 20 చేశాను సో దట్ మీకు బాగా కనబడుతుంది. అట్లాగనే దీన్ని కూడా 16 ఉంది, దాన్ని నేను 18 వరకు చేస్తాను. రైట్, ఇప్పుడు మళ్ళా వ్యూ, ఫుల్ స్క్రీన్. ఇప్పుడు చూస్తే మీరు చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు కన్నా కొంత బెటర్. కాకపోతే దీన్ని కూడా మీరు సాటిస్ఫై కాలేదు అని అనుకుంటే మళ్ళా పేజ్ లేఅవుట్కి వెళ్ళండి. పేజ్ లేఅవుట్కి వెళ్ళి లేదు, దీన్ని ఇంకా ఫార్మాటింగ్ మీరు ఇంకొద్దిగా పెంచండి, ఈ సైజెస్ పెంచండి. రైట్, పెంచితే మీకు వస్తాయి. ఇప్పుడు ఎట్లాగనా, మళ్ళా వ్యూ, ఫుల్ స్క్రీన్ రీడింగ్, ఇక్కడ నుంచి చూడండి. ఇందాకటికన్నా ఇప్పుడు ఇంకా బెటర్ అయింది. ఓకే, ఇందాకటికన్నా ఇప్పుడు ఇంకా బెటర్ అయింది. సో ఇప్పుడు ఏమైంది, 3 పేజెస్కే వచ్చేసింది. మీరు అట్లా కాకుండా ఒక్కొక్క పేజ్కి మ్యాటర్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పేజ్కి మ్యాటర్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటే క్లియర్ కట్గా మీకు వస్తుంది. ఓకే, సో వ్యూ, ఫుల్ స్క్రీన్ రీడింగ్. ఇప్పుడు ఏంటి, ఇది ప్రెజెంటేషన్ అయిపోయింది రైట్. మీరు మొత్తం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూపించేస్తారు.
ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ ఒక హ్యాండ్ సింబల్ వచ్చింది, యారో మార్క్. అక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది, అంటే నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతుంది. ఈ నెక్స్ట్ స్లైడ్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అట్లానే అయిపోయిన తర్వాత మళ్ళా అక్కడికే వెళ్ళి హ్యాండ్ సింబల్ కనబడుతుంది కిందన చూడండి, దీన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయారు, అంటే నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇక్కడ ఈ ఫిగరు, ఈ టెక్స్ట్ మ్యాటర్ వచ్చింది. దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసేసుకుంటారు. మీకు ఎట్లా కావాలో అలాగ మీరు ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. ఇది నేను ఊరికే డెమాన్స్ట్రేషన్ కోసం అని చెప్పి జస్ట్ మీకు చూపించాను. మీరు ఎట్లా కావాలంటే అట్లా ఫిగర్లు పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగ టెక్స్ట్ మ్యాటర్ పెట్టుకోవచ్చు. ఎంత సైజు కావాలో అంత సైజు, ఎంత ఏ కలర్ కావాలో ఆ కలరు అన్నీ పెట్టుకుని దీన్ని మొత్తం మీరు ప్రజెంట్ చేసేసుకోవచ్చు. సో పవర్ పాయింట్కి పట్టినంత టైం కూడా దీనికి పట్టదు. సో వెనక్కి వెళ్ళాలి అని అనుకున్నారు, ఇటు పక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి హ్యాండ్ సింబల్ వస్తుంది, దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తే మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు, అంటే ఫస్ట్ స్లైడ్ నెంబర్ 1కి వెళ్ళచ్చు, లేదు స్క్రీన్ నెంబర్ 1కి వెళ్ళచ్చు. సో ఇట్లాగన ఎంఎస్ వర్డ్ ఫైల్ తోటి మీరు ప్రజెంటేషన్ చాలా ఈజీగా ఇవ్వవచ్చు. అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోయింది మీ డాక్యుమెంట్ బాగు. సో ఈ డాక్యుమెంట్ మీకు ఎలా కావాలో అలాగే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు, లేదు ప్రజెంటేషన్ అయిపోయింది కాబట్టి మీరు సింపుల్గా ఏమేం చేసుకోవాలని అనుకున్నారు మళ్ళీ నార్మల్గా మీరు దీన్ని తీసుకొచ్చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు నేను ఇందాక చేసింది మళ్ళీ నార్మల్గా తీసుకొచ్చేస్తున్నాను. ఓం ఇప్పుడు ఏంటంటే ఫాంట్ సైజ్ నాకు తగ్గిపోవాలి, 14కి వచ్చేయాలి. 14కి వచ్చేసింది, ఒకే పేజ్కి వచ్చేసింది మొత్తం మ్యాటర్, రైట్? నెక్స్ట్ ఈ దీన్ని కూడా కొద్దిగా సైజ్ అది తగ్గించేస్తే నాకు పైకి వెళ్ళిపోతాయి మొత్తం అన్నీ కూడా. మళ్ళీ సింగిల్ పేజ్ డాక్యుమెంట్ కింద దీన్ని ఈజీగా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ ఉంది, ఇక్కడ ఒక ఫిగర్ ఉంది. నెక్స్ట్ ఫిగర్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ పైన పెట్టాను, లేదు ఎక్కడ కావాలంటే అక్కడ మీ ఇష్టం ప్లేస్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా ప్లేస్ చేసుకోవచ్చు. అలాగనే ఈ ఫిగర్ని కూడా మీకు కొద్దిగా చిన్న చేసుకొని మళ్ళీ సింగిల్ డాక్యుమెంట్ కింద దీన్ని తీసుకొచ్చేసేయచ్చు, రైట్? అలాగనే దీన్ని కూడా ఇందాక మనం జస్ట్ పెంచాం చాలా ఈజీగా, ఇప్పుడు మళ్ళీ దీన్ని మామూలు డాక్యుమెంట్ కిందకి వచ్చేస్తుంది, రైట్? సో మీరు తీసుకుంటే కనుక మొత్తం ఈ ఫిగర్ని కూడా ఇక్కడికి మీరు పట్టుకొచ్చేసేయచ్చు. సో మ్యాటర్ టెక్స్ట్ మ్యాటర్ అంతా కూడా వచ్చేసింది. దీనిపైకి వచ్చేస్తే మళ్ళీ మామూలుగా 3 పేజీలకి తీసుకొచ్చేస్తుంది. మీకు ఇంకా కావాలి అని అనుకుంటే కనుక ఇంకా తగ్గించుకుంటే 2 పేజెస్కి మీరు కన్వర్ట్ చేసేసుకుని దీన్ని ప్రింట్ కూడా తీసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఎంఎస్ వర్డ్ ఫైల్ని ఎలాగ మనం ప్రజెంటేషన్కి వాడుకోవచ్చు. చాలా ఈజీగా, సింపుల్గా, విత్ ఇన్ నో టైం ఎంఎస్ వర్డ్ ఫైల్లో ఉన్న కంటెంట్ని ఈజీగా మీరు ఎవరికైనా సరే ప్రజెంట్ చేసేయవచ్చు. ఇది ఈరోజు వీడియోలో చెప్పదలుచుకున్నది. మళ్ళీ మరిన్ని విశేషాలతో మేము ముందుకు మళ్ళా వస్తాం. టిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.